హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మదర్స్ డే సందర్భంగా మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఇవాళ వీడియోలు ఎంత టేస్టీగా ఉంటే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇవి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. తర్వాత ఇది లోటు మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని మంచి వాసన సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి రవ్వ కేసరి టేస్టీగా ఉంటుంది. ఇది వేగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని పక్క స్టవ్లో పెట్టేసి బాయిల్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా రవ్వ లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగాక ఈ మరుగుతున్న వాటర్ తీసి ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఉండలవి లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా వెంటనే కేసరి చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికాక ఇందులో ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల షుగర్ తీసుకోవాలి. ఇలా షుగర్ వేశాక మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొద్దిగా జారుగా తయారవుతుంది. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మన ఇష్టం ఎంతనే వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష ఉన్నాయి కదా, అవి వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే రవ్వ కేసరి తయారైంది. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయిందండి. మదర్స్ డే సందర్భంగా ఈ రవ్వ కేసరి మదర్స్ అందరికీ అంకితం చేస్తున్నాము. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.